Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste andi. Na peru Sai Krishna Azad. Mukhyanga NRI laki sambandhinchina aneka vishayallo memu ippudu varaku aneka videolu cheyadam jarigindi. Mukhyanga NRI kesullo dadapu 20 years experience tho memu aneka rakala kesulu chesam. Chala mandi vidiga chala mandi adugutuntaru mukhyanga mana NRI mitrulu andaru kuda em adugutarante videshallo nivasistunna vari paina మరి స్వదేశాల్లో అంటే మన మన దేశంలో ఈ 498A కానీ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కానీ అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైనా సరే నమోదైనప్పుడు ఏం చేయాలి అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను చెప్తున్నానండి, 498A కేసుల్లో సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాల్లో ఒక చెప్పడం జరిగింది, ఈ 498A అనే కేసు ఎక్కువగా మిస్యూజ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మేము చేసాం, చాలా కేసులు చేసాం. అందులో ఏంటంటే అసలు సంబంధం లేకపోయినా కూడా అత్తమామం పైన అలాగే ఆడబిడ్డ పైన కూడా కావాలనే కక్ష సాధింపు చర్యగా ఈ 498A అనేది పెడతా ఉన్నారు. అంటే అన్ని విషయాల్లో కాదు, కొన్ని జన్యుల్ కేసులు ఉన్నాయి, అది కాకుండా జనరల్గా చెప్తారు. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే 498 మీ పైన పెట్టినప్పుడు, మీరు విదేశాల్లో ఉన్నప్పుడు మీరు దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 498A పెట్టినప్పుడు మీకు జనరల్గా ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళకైతే 41A సిఆర్పిసి నోటీసు మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 41A సిఆర్పిసి నోటీసు తీసుకొని మీరు స్టేషన్ బయలు తీసుకొని దాని ట్రయల్కి వెళ్ళిపోవచ్చు. ఇకపోతే విదేశాల్లో నివసిస్తున్న వారు ఏంటంటే, మీరు విదేశాల్లో నివసిస్తున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఛార్జ్షీట్ పైన క్వాష్ పిటిషన్ అంటే సిఆర్పిసి 482 కింద మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్లయితే మనం క్వాష్ పిటిషన్ కింద హండర్ఫుల్ హైకోర్టులో మన పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. అలాగే జనరల్గా ఇలాంటి కేసుల్లో ఏమవుతుందంటే ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ అనేది కూడా ఒకటి జనరల్గా పెడతా ఉంటారు. అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటే మీరు వచ్చినప్పుడు వేరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వేరే దేశాల నుంచి ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం కాబట్టి దాని గురించి కూడా మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. దాని గురించి హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. అలాగే తర్వాత మీకు సంబంధించి ఏదైనా ట్రయల్ ఏదైనా కావాలన్నా కూడా మన కోర్టు వారి పర్మిషన్తో మనం ట్రయల్ కూడా చేసుకోవచ్చు. లేదు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది, నాన్ అవైలబుల్ వారంటీ ఇష్యూ అయింది అనుకుందాం, కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా మీరు ఇక్కడ రావాల్సి ఉంటుంది, ఆ సందర్భాల్లో మనం కోర్టు వారి పర్మిషన్తో మీరు ఇండియాకు వచ్చి ఇక్కడ మీకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేసి మళ్ళీ కొంత కోర్టు వారి పర్మిషన్తో మనం విదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. సో దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇకపోతే మీరు విదేశాల్లో చాలామంది అంటుంటారు, విదేశాల్లో మేము ఉన్నామండి, మరి విదేశాల్లో డైవర్సు మేము ఇక్కడ ఫైల్ చేద్దాం అనుకుంటా అని చెప్పి అంటుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, విదేశాల్లో తీసుకున్న డైవర్సు ఇండియాలో చెల్లవు. దానికి సంబంధించిన ఇంకొక వీడియో నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో, విదేశాల్లో సంబంధించిన డైవర్స్ అనేవి మన ఇండియాలో ఎలా తీసుకోవచ్చు, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దయచేసి ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ముఖ్యంగా ఇది మన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. కేవలం మీకు అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.